మిత్రులారా, భారతదేశ చరిత్రను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశ చరిత్రలో మధ్యయుగాలలో ఉత్తర భారతదేశ చరిత్రను తెలుసుకుందాం. ఈరోజు గజనీ మహమ్మద్ దండయాత్రలను గురించి, ఆయన దండయాత్రల్లో దోపిడీ చేసినటువంటి సోమనాథ దేవాలయ శివలింగ రహస్యాన్ని గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ గజనీ అనేది ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న భూభాగం. ఆ రాజ్యానికి సామాన్య శకం 998లో మహమ్మద్ అనే వ్యక్తి రాజయ్యాడు. ఈ మహమ్మద్ నేతని గజనీ పాలకుడు కాబట్టి అతన్ని గజనీ మహమ్మద్ అని చరిత్రకారులు పిలిచారు. అతడు ఒక విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించాలి అనుకున్నాడు. దానికి మొత్తం మధ్యాసియా మొత్తానికి చక్రవర్తి కావాలి అనుకున్నాడు. అయితే చక్రవర్తి కావాలంటే వాటినన్నిటినీ జయించాలి. జయించాలంటే సైన్యం కావాలి. సైన్యం కావాలంటే ధనం కావాలి. ఆ ధనం ఎలా సంపాదించడం? భారతదేశం సిరి సంపదలతో తొలదోగుతున్నదని విని భారతదేశం నుండి సంపదలను కొల్లగొట్టి ఆ ధనంతో తన సైన్యాన్ని పెంచి పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందువలన భారతదేశం మీద 17 సార్లు దండయాత్రలు చేశాడు. ఈ దండయాత్రల్లో దేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను దోచుకున్నాడు. ఆ దేవాలయాలలో దాచి ఉంచినటువంటి అపారమైన ధనరాశులను దోచుకున్నాడు. వాటిలో గుజరాత్లోని సోమనాథ దేవాలయం ఒకటి. ఈ సోమనాథ దేవాలయ లింగాన్ని స్వయంభూలింగం అని చెప్పి అక్కడ పూజారులు చెప్పేవారు. స్వయంభూలింగ శివలింగానికి సంబంధించినటువంటి రహస్యం ఏంది అనే దాన్ని గురించి హెచ్ఎం ఇలియట్ మరియు డౌసన్ అనేటటువంటి వాళ్ళు ది హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్ అనే పుస్తకంలో 97వ పేజీలో రాశారు. ఏమని రాశారు? సోమనాథ్లో దేవాలయం దోపిడీ కోసం అని చెప్పి వచ్చాడు. ఆ దోపిడీకి వచ్చినప్పుడు ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది కింద నేలను కానీ పైన ఆకాశాన్ని కానీ తగలదు, అలా మధ్య వేలాడుతూ ఉంటుంది. అది శివుని యొక్క మహిమని, ఆ దేవాలయం జోలికి కానీ ఆ శివలింగం జోలికి కానీ వచ్చిన వాళ్ళు నెత్రుగక్కొంచేస్తారని అక్కడ పూజారులు ప్రచారం చేసేవాళ్ళు. దానిని అక్కడ ఉన్నటువంటి ఆ రాజ సైనికులు కూడా నమ్మి, ఆ రాజుగారు కూడా నమ్మి దాని యొక్క రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. వచ్చినటువంటి దండయాత్రికుని ఎదిరించడానికి ఏ ప్రయత్నము చేయలేదు. ఎందుకని? శివలింగమే, ఆ మహిమ గల శివుడే దండయాత్ర ఎదుర్కొంటాడు అని నమ్మారు. క్రీస్తుశకం 1025 డిసెంబర్ నెలలో గజనీ మహమ్మదు ఆ దేవాలయానికి వచ్చాడు. ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గజనీ మహమ్మద్ ఇతని సైనికులు నిత్రుగొక్కొంచేస్తారని, కానీ ఏమీ జరగలేదు. అక్కడ కొద్ది మంది సైనికులు మాత్రమే ఉన్నారు. దాదాపుగా నిరాయుధులుగా ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళందరినీ కూడా వధించి ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారం, రత్నాలు, వెండి విగ్రహాలు వీటన్నిటినీ కూడా గజనీ మహమ్మద్ దోచుకున్నాడు. అప్పుడు తన యొక్క అనుచరులను అడిగాడు, ఈ విగ్రహం ఏ ఆధారం లేకుండా గర్భగుడి మధ్యలో ఎలా వేలాడుతున్నది అని అడిగాడు. అందులో ఒకడు, ఈ మంటపాన్ని సూదుని రాయితో నిర్మించారని, ఈ శివలింగం అనేది ఇనుముతో చేయబడిందని, అందువలన ఈ సూదుని రాయి పైన కింద ఉన్నందువలన ఆకర్షణ కారణంగా ఎటుపడకుండా ఉంది అని చెప్పి ఆ అనుచరులలో ఒకడు చెప్పాడు. అయితే దాన్ని నిరూపించండి అన్నాడు సుల్తాన్. వెంటనే మంటపం పైన ఉన్నటువంటి 2 రాళ్ళు తొలగించారు. వెంటనే దాని యొక్క ఆకర్షణ శక్తి తగ్గి శివలింగం కొంచెం పక్కకు జరిగింది. వెంటనే మరికొన్ని రాళ్ళు తీశారు. పైన ఉన్నటువంటి రాళ్ళు తీసేటప్పటికే పైన ఉన్నటువంటి ఆకర్షణ పోయి ఆ శివలింగం నేల మీదకు పడిపోయింది. సో ఆ రకంగా ఆ శివలింగం యొక్క రహస్యం అనేది ఛేదించబడ్డది. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే, గజనీ మహమ్మద్ చేసినటువంటి ఈ దాడికి వ్యతిరేకంగా సమకాలీన సమాజంలో ఎటువంటి స్పందన లేదు. సమకాలీక రచయితల్లో ఎవరెవరి నుండి కూడా ఎటువంటి విమర్శ లేదు అని చెప్పి చరిత్రకారులు తెలియజేశారు.
దీని మీద మొదటిసారిగా స్పందన ఎక్కడొచ్చిందంటే 1843లో వచ్చింది. అది అక్కడ బ్రిటిష్ పార్లమెంటులో వచ్చింది. ఆ బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో మొదటిసారిగా ఏమన్నారు, ఈ సంఘటన లేవనెత్తి అందులో ఒక పార్లమెంట్ సభ్యుడు, దాని ఫలితంగా హిందువుల మనస్సు 1000 సంవత్సరాలుగా గాయపడింది అని అన్నాడని చెప్పి ప్రముఖ చరిత్రకారుని ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ తరతరాల భారత చరిత్ర అనేటటువంటి గ్రంథంలో రాశారు. ఈ హిందువుల మనస్సు గాయపట్టు అనేటటువంటి పదం మొట్టమొదటిగా ఎవరు వాడారు, బ్రిటిష్ వాళ్ళు వాడారు, అది వాళ్ళ పార్లమెంట్లో వాడారు. దాన్ని తరువాత హిందూ మతోన్మాదులు ఆ పదాన్ని అనేక సందర్భాలలో ఉపయోగించడం జరిగింది. భారతీయులను విభజించి పాలించటం, హిందువుల మనస్సు గాయపడింది, మనోభావాలు గాయపడ్డాయి అని చెప్పటం, ఇవంతా కూడా ఈ పదజాలం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ సృష్టి. వాళ్ళు విభజించి పాలించు అనేటటువంటి వాళ్ళ యొక్క పాలసీలో ఒక భాగంగా ఉందని మనకు అర్థం కావటం లేదా మిత్రులారా? ఇక ఇంకో విషయం ఏంటంటే, అసలు సమకాలీన ప్రజల నుండి ఎందుకు స్పందన లేదు, సమకాలీన రచయితల నుంచి ఎందుకని విమర్శ లేదు అనే దానికి సమాధానం ఏంటంటే, ఆనాటి సమాజంలో మెజారిటీగా ఉన్నవాళ్ళు రైతులు, కూలీలు, దళితులు, ఏ కాలంలోనైనా సరే వాళ్ళే ఉంటారు. వీళ్ళు పొలాల్లో కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రభువులకు నానా రకాల వెట్టి చాకరీ చేసి పెట్టేవారు. నీటిపారుదలకు, రోడ్లు, దేవాలయాల నిర్మాణాలకి, ఇతర చిల్లర మల్లర పనులకు రైతుల నుంచి అదనంగా విపరీతమైన పనులను ప్రభువులు గుంజేవారు. ఇక దళితుల చేతనైతే ఇంకా హీనమైన పనులు చేయించేవారు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, యుద్ధాల సమయంలో రైతుల పంట పొలాలను సైన్యాలు నాశనం చేసేవి. ఉదాహరణకి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనే అతను తాను చండేలా రాజ్యంపై దండెత్తినప్పుడు ఆ రాజ్యంలోని భూభాగాలను, పంట పొలాలను నాశనం చేశారని ఆయన స్వయంగా ప్రకటించాడు. అంటే ఒక రాజు దండయాత్రకు వచ్చినప్పుడు ఆ ప్రజల మీద అధికంగా పనులేయటం, పంట పొలాలు నాశనం చేయటం ఇలా చేసేవాళ్ళు. అతను రాజపుత్ర రాజైనా అదే పని చేస్తాడు, ఇంకొక రాజైనా సరే అదే పని చేస్తాడు. దాంతో ఈ రాజ్యం ఏలేవాడు రాజపుత్రుడా, తురుష్కుడా అని ప్రజలు ఆలోచించేవాళ్ళు కాదు. అలాగే ఏ రాజు ఏ దేవాలయం నిర్మించాడు అని కానీ, ఏ రాజు లేకపోతే ఏ తురుష్కుడు ఏ దేవాలయాన్ని దోపిడీ చేశాడని కానీ రైతులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని ప్రొఫెసర్ రమిల్లా థాపర్ తరతరాల భారత చరిత్ర అనే గ్రంథంలో వివరించారు మిత్రులారా. సో ఈ రకంగా ప్రజలను బాగా దోపిడీ చేయటం అనేది అది రాజపుత్ర రాజైనా తురుష్కులైనా సరే చేస్తున్న కారణంగా, ఎవడొస్తే మాకేంది, మాకు ఉరిగేదేంటి అనే ఒక నిర్లిప్త జనంలో వచ్చి ఇలాంటి ప్రముఖ సంఘటనకు కూడా ఏ రకమైనటువంటి స్పందన ప్రజలలో లేకుండా పోయింది. ఇదే మిత్రులారా గజనీ మహమ్మద్ చేసినటువంటి సోమనాథ దేవాలయ దోపిడీ, ఆ సోమనాథ దేవాలయ శివలింగం యొక్క రహస్యం.